హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఒక మంచి రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా నేను వీక్డేస్ ఎక్కువగా చేసే ఒక ఐటమ్ అన్నమాట. సో నేను వ్లాగ్స్ అయితే మాత్రం ఎక్కువ వీకెండ్సే చేస్తూ ఉంటాను, కాబట్టి మీకు ఎక్కువ నా వీడియోస్లో బిర్యానీస్ కానీ లేకపోతే ఇంకా డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే వీక్డేస్ అయితే మాత్రం చాలా బేసిక్గా ఉంటుంది. సో ప్రెప్ టైం తక్కువ ఉండేటట్టు అండ్ అలానే కొంచెం హెల్తీ వేలో ట్రై చేస్తూ ఉంటా అనమాట. సో అలాంటి వాటిలోనే ఇది కూడా ఒకటి. ఇక్కడ నేను ఏం చేస్తూ ఉన్నానంటే ప్రాన్ చేస్తున్నాను. అది కూడా లైక్ తందూరి ప్రాన్ ఉంటుంది కదా, మనం లైక్ అవెన్లో కానీ లేకపోతే ప్యాన్లో కానీ చేసుకుంటూ ఉంటాం కదా, అలానే నేను ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్లో చేసుకుంటూ ఉంటాను. సో దానికోసం అయితే ఇక్కడ ప్రాన్ అయితే మంచిగా వాష్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మనం లైక్ చికెన్ మ్యారినేట్ చేసుకుంటాం కదా, అట్లా అవన్నీ కూడా మీ ఇష్టం అండి. మీకు నచ్చిన స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లైక్ ఇటాలియన్ స్పైసెస్ కానీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. నేనైతే మాత్రం నార్మల్గా మనం చికెన్ మ్యారినేట్ చేసుకుంటే వేసుకుంటాం కదా, లైక్ గరం మసాలా ఇంకా కొరియాండర్ పౌడర్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకొని ఎంతసేపు కాదు ఒక 10-15 మినిట్స్ అట్లా పెట్టుకుంటాను, సైడ్ పెట్టుకుంటాను. ఈలోపు ఎయిర్ ఫ్రైయర్ వీలైతే ప్రీహీట్ చేసుకుంటాను. సో ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయర్లోకి మార్చుకుంటే ఇంకా అయిపోతుంది అనమాట. ఒక 420 టెంపరేచర్ దగ్గర ఒక 15-20 మినిట్స్ పెడతాను. సో ఆ ప్రాన్ అది అయిపోయే లోపు ఇక్కడ ఇంకా నేను హన్స్కి కర్రీ అది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. హన్స్ ప్రాన్ తిండా అంటే తింటాడు, బట్ అంత ఇష్టంగా కాదు. అండ్ అలానే అంత ఎక్కువ కూడా నేను పెట్టలేను అనమాట. సో అందుకని చెప్పి నేను తనకు విడిగా చేస్తూ ఉంటాను. కొంచెం కర్రీ కూడా ఎక్కువ తినాలి అన్నట్లు ఇక్కడైతే నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. సో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అంతా కూడా ఒకసారి కలుపుకుంటాను. ప్రాన్ అయితే నేను తీసుకున్న ప్రాన్ చాలా చిన్నదే కాబట్టి మంచిగానే కుక్ అయిపోతుంది, బట్ స్టిల్ సీ ఫుడ్ సతీష్ అంత ఇష్టంగా ఏం తినడం అనమాట. తనకు ఖచ్చితంగా కంప్లీట్గా కుక్ అయిపోవాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుందని తినకుండా ఉంటాడు. సో అందుకని చెప్పి ఈవెన్గా మళ్ళీ అంత ఈవెన్గా కూడా కుక్ అవుతుంది అని చెప్పి ఒకసారి అంతా కలుపుకున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే హన్స్ కర్రీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా, మన ఎయిర్ ఫ్రైడ్ తందూరి ప్రాన్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు. టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంటుందండి, మాకైతే పర్లేదు, బాగానే నచ్చుతుంది. సో మీరు ఎప్పుడైనా డైట్లో ఉన్నా లేదా ఏదైనా ఒకరోజు కొంచెం కాప్స్ ఏం లేకుండా తినాలి అన్నా అలాంటప్పుడు ఇది కన్సిడర్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. ఈవెన్ సతీష్కి సీ ఫుడ్ నచ్చదని చెప్పాను కదా నేను అంతకుముందు కూడా, అట్లాంటి సతీష్ కూడా తింటూనే ఉంటాడు, అప్పుడప్పుడు అడుగుతాడు కూడా. సో నువ్వు ఎయిర్ ఫ్రైడ్లో చేస్తావు కదా అట్లా చేయవా అట్లా అని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్, హన్స్ స్కూల్ నుంచి వచ్చేసాడు అండ్ ఫీడింగ్ కానీ తను బాత్ కానీ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చిన్న చిన్నవి ఏమైనా ఉంటే అట్లాంటివి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈరోజు వచ్చేసరికి క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా, అది సెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం క్రిస్మస్ ట్రీ అంటారా, ఇది కొంచెం ఓల్డ్ వీడియోనే అండి, లైక్ ఒక 10 డేస్ బ్యాక్ వీడియోనే అని చెప్పాలి. మధ్యలో హన్స్ బర్త్డే అది వచ్చి కొంచెం బిజీ అయిపోయాను నేను, మధ్యలో ఒక 1 వీక్ పోస్ట్ చేయలేదు కదా, సో అప్పుడు మిస్ అయ్యాయి అన్నమాట.
సో ఈ క్రిస్మస్ ట్రీ అయితే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, ఐకియాలో తీసుకున్నాను లాస్ట్ ఇయర్ పెడదాం అని చెప్పి. బట్ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం అస్సలు మంచిగా లేదనమాట. అంటే హంచు కూడా చెప్పాను కదా నేను చాలాసార్లు, తను సిక్ అవుతూ ఉండేసరికి అస్సలు మంచిగా ఏమనిపించలేదు. సో చాలా పనులు చేయలేకపోయాము లాస్ట్ ఇయర్ అయితే మాత్రం. సో అప్పుడు ఏం సెట్ చేయలేదన్నమాట. ఈసారి వచ్చేసరికి పెద్దది తీసుకుందాం అనుకున్నారు. అప్పుడు గుర్తొచ్చింది నాకు లాస్ట్ ఇయర్ తీసుకుందే పెట్టలేదు అని చెప్పి. సో ఫస్ట్ అది పెడతాము, ఆ తర్వాత బాగుంది అట్లా అనుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెద్దది తెచ్చుకోవచ్చు అని కన్విన్స్ చేశాను అనమాట. సో ఫైనల్లీ ఇంట్లో ఉన్నదాన్ని డెకరేట్ చేశాము. సో నేను చాలా వరకు అయితే మాత్రం ఇలానే చేస్తూ ఉంటాను, ఎక్కువ అయితే మాత్రం ఫస్ట్ ఏదైనా చిన్నది ఏదైనా కూడా ఫస్ట్ చిన్నది ట్రై చేస్తాను, అది బాగుంది మంచిగా అనిపిస్తుంది అనిపిస్తే ఆ తర్వాత ఇంకొంచెం పెద్దవాటికి వెళ్తూ ఉంటా అనమాట. సో ఇది మా క్రిస్మస్ ట్రీ అయితే బేసిక్గా ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ టేబుల్ మీద ఎందుకు పెట్టాను అంటే అక్కడ విండోలోంచి బయటికి కనిపిస్తుంది అని చెప్పి. బట్ సతీష్ అయితే మాత్రం బ్లైండ్స్ నేను ఓపెన్ చేయనంటే చేయనని చెప్పాడు, ఎందుకంటే లోపలంతా కనిపిస్తుంది అని చెప్పి. బట్ స్టిల్ బ్లైండ్స్ ఉన్నా కూడా కొంచెం లైట్స్ అవి ఉండేసరికి కొంచెం లైటింగ్ అయితే మాత్రం బయటికి కనిపిస్తూ ఉండే. అండ్ ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో. నేను ఎర్లీ మార్నింగ్ దోశలు వేస్తున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు, ఏదర్ హంచ్ కన్నా హాలిడే అయి ఉండాలి లేదా వీకెండ్ మాకు హాలిడేస్ అన్నా అయి ఉండాలి. మాకు కాదు వీకెండ్ కాదు, హంచ్కి మాత్రం హాలిడేస్ ఇచ్చేసారనమాట. సో నాకు కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. సో హాలిడేస్ వస్తున్నాయి అనగానే నేను చేసే మొదటి పని బ్యాటర్లు అవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా అనమాట. సో ఎవరికి ఆకలి అయితే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకుంటారు కదా, అంటే హన్షు వేసుకోలేడు, హన్షు కూడా కావాలంటే వాళ్ళ నాన్న వేస్తూ ఉంటాడు అనమాట అప్పుడప్పుడు. సో అవి రెండు అయితే మాత్రం ప్రిపేర్ చేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. ఇక్కడ చూసారా హెచ్బి కోసం ఎట్లా ఏడుస్తున్నాడో, ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. హెచ్బి అంటే మాకు దగ్గరలో ఉండే ఒక గ్రాసరీ స్టోర్ అనమాట. పాప మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొట్టేసింది, సో బయటికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా హెచ్బిని వాడేస్తా ఉన్నాడు అనమాట. హెచ్బికి వెళ్దాం అని చెప్పి ఇంకా ఏం కావాలమ్మా హెచ్బిలో అంటే స్ట్రాబెరీస్ అని చెప్తాడు. ఇంక నేను అదంతా కూడా వీడియో తీయలేదు కానీ, బట్ ఇవి ఎక్కువ చేస్తూ ఉంటాడు అనమాట. ఇట్లాంటివన్నీ అయితే మాత్రం నాకు ఒక్కోసారి ఖాళీ ఉంటేనేమో తీసుకెళ్తాను, బట్ ఈ రోజు అయితే మాత్రం నాకు అంత దొరకలేదు అనమాట. సో తీసుకెళ్ళలేదు, బట్ పర్లేదు బాగానే ఎంటర్టైన్ అయ్యాడు ఆయన, ఏదో ఒకటి చూసుకుంటాడులేండి, మంచిగా టీవీ చూస్తాడు ఆడుకుంటాడు ఇట్లానే అయిపోతుంది తెలిసి. కొంచెం ఎక్కువసేపు పడుకుంటాడు ఇంట్లో ఉంటే, సో తెలియకుండానే అయిపోతుంది. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నేను 1 ఇయర్ బ్యాక్ తీసుకున్న ఒక ఐటమ్ ఒక వస్తువు ఓపెన్ చేయాలనుకుంటున్నాను అనమాట. అదేంటి అంటే కిచెన్ ఎయిడ్ స్టాండింగ్ మిక్సర్ ఉంటుంది కదా ఇది. సో దీని గురించి నేను 1 ఇయర్గా తిట్లు తింటానే ఉన్నాను. ఏం చేసినా చేయకపోయినా కేక్ అయితే చేస్తాను. ఇగో ఈ ఐటమ్ కోల్డ్ అని నాకు తెలియదులే కానీ ఇది బాగుంది కదా.
సో 1 ఇయర్ పట్టినా కూడా ఫైనల్లీ అయితే ఓపెన్ చేసేసాను. యాక్చువల్గా ఇది నాకు సతీష్ గిఫ్ట్ చేశాడు అనమాట. ఇది నాకు చాలా ఇష్టమైన వాటిలో ఇది కూడా ఒకటి. బట్ 1 ఇయర్ తెలియకుండానే పట్టింది నాకైతే మాత్రం. చేద్దాం అనుకుంటానే తెలియకుండానే అయిపోయింది అనమాట. ఇది మా గరాజ్లో ఉండేది. సో గరాజ్లో ఎప్పుడైనా పనుండి చేసుకుంటున్నప్పుడు ఇది కనిపిస్తుంది కదా, అది కనిపించినప్పుడల్లా పప్ప హట్ అయిపోయేవాడు. ఎందుకంటే చాలా ఇష్టంగానే తీసిచ్చాడు, బట్ నేను ఓపెన్ చేయకపోయేసరికి ఎవరికైనా హట్టింగ్గానే ఉంటుంది కదా. సో తెలియకుండా అయిపోయింది, చాలా చాలా బిజీ అయిపోయాను. సో ఓపెన్ చేసాక ఏదో ఒకటి చేయాలి కదా, అంత టైం లేకుండా పోయా అనమాట, అట్లనే అయిపోయింది. సో ఫైనల్లీ ఇప్పుడైతే ఇంకా ఓపెన్ చేసాకైతే మాత్రం మంచిగా వాడేశాను దీన్ని. హంచ్ బర్త్డే టైంలో అంటే క్రిస్మస్ ఆ టైంలో ఓపెన్ చేశాను కాబట్టి ఫుల్గా వాడేశాను అనమాట. అండ్ నాకు చాలా చాలా బాగా కూడా నచ్చింది ఇదైతే మాత్రం. బట్ ఓపెన్ చేశాక నా వాడకం చూసి అయితే మాత్రం సతీష్ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాడు. అంటే అంతలా వాడేశాను అనమాట. ఐ థింక్ తర్వాత ఒక 10 డేస్ అనుకుంటే కంటిన్యూస్గా అది తిరుగుతూనే ఉంటే అండ్ ఇంక ఇక్కడ నేను ఏం చేస్తూ ఉన్నాను అంటే మ్యాక్రాన్స్ చేస్తూ ఉన్నాను. నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట, నేను అంతకుముందు ఎప్పుడూ చేయలేదు. లైక్ కేక్స్ కానీ బ్రౌనీస్ కానీ ఇట్లాంటివి చేశాను కానీ, బట్ మ్యాక్రాన్స్ అయితే మాత్రం ఎప్పుడూ చేయలేదు. బట్ నాకు ఎందుకో అవే ట్రై చేయాలనిపించింది ఫస్ట్ టైం అయితే మాత్రం. సో అందుకని చెప్పి అవే చేస్తూ ఉన్నాను. అందులోకి యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంటాయి కానీ, బట్ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఫైనల్గా అయితే అంటే మనకు ఫైనల్గా మంచి అవుట్పుట్ రావాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉండే. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఎగ్ అది బీట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత అందులోకి కొంచెం షుగర్ అది కూడా వేసుకుని బీట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదా కొంచెం కలర్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఇందులో పెద్దగా ఏముండదండి, పౌడర్ షుగరు అండ్ అలానే కొంచెం ఆల్మండ్ పౌడర్ ఉంటుంది. సో అవి రెండు కూడా కలిపేసి నేను మిక్స్ చేసుకుంటా ఉన్నాను. నాకు ఇవి అంత బాగా అయితే ఏం రాలేదు, మేబీ ఇంకొకసారి చేసినప్పుడు కానీ తర్వాత నేను మంచి ఎక్స్పర్ట్ అయినప్పుడు నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో అవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఇంక నేను పైపింగ్ బ్యాగ్లోకి అది కూడా మార్చుకుంటున్నాను. సో నేనైతే మాత్రం 1 ఇయర్ అయినా తీయకుండా ఉంటాను కానీ, బట్ సతీష్ ఏదైనా కొనుక్కొస్తే మాత్రం అది ఓపెన్ చేయకపోతే నేను అస్సలు ఒప్పుకోను అనమాట. వెళ్ళి చెప్తా ఉంటాను, రిటర్న్ చేస్తాను ఓపెన్ చేయకపోతే, రిటర్న్ చేస్తాను ఓపెన్ చేయకపోతే అని చెప్పి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి ప్రింటరు. ప్రింటర్ తెచ్చైతే అవుతుంది, ఎక్కువ రోజులు కాదులే కానీ ఒక థ్యాంక్స్ గివింగ్ టైంలో తీసుకున్నాడు. సో అది కూడా 1 ఇయర్ అయిపోతుందని, 1 ఇయర్ కాదు 1 మంత్ అవుతుందని చెప్పొచ్చు. ఫైనల్లీ నా కోసమే ఇది ఓపెన్ చేశాడు అనమాట. నాకు మ్యాక్రాన్స్ అవి వేస్తున్నాను కదా, అవన్నీ కూడా కరెక్ట్గా ఒకటే షేప్లో రావట్లేదు. సో దానికోసం నాకు ఆన్లైన్లో ఒక ప్రింట్ కావాలని చెప్తే దానికోసం ఇంకప్పుడు ఓపెన్ చేసి అదంతా కూడా సెట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో చూసారా, నాకు ఏదైనా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ పని అవ్వాల్సిందే అప్పటికప్పుడు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఫైనల్ లుక్ అనమాట. ఫైనల్ అంటే అవెన్లో పెట్టే ముందు పైపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 30 మినిట్స్ అట్లా రెస్ట్ ఇస్తే ఆ తర్వాత మనం అవెన్లో అది పెట్టుకోవచ్చు. బాగా కుదురుతాయి అనుకున్నాను, చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అంతా కూడా చాలా జాగ్రత్తగానే చేశాను. బట్ ఇక్కడ చూసారు కదా అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చిందనమాట. కొంచెం ఎక్కువ క్రాక్సే ఉన్నాయి అన్నీ కూడా, ఎందుకో అంత మంచిగా అయితే ఏం రాలేదు. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి కానీ బట్ మంచిగా అయితే ఏం రాలేదు. మామూలుగా అయితే పైన అంతా కూడా చాలా
సాఫ్ట్గా ఉండే. సో ఇది ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఆ నైట్ అంతా నేను చేస్తూనే ఉన్నాను. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు కూడా నేను చేస్తూనే ఉన్నా అన్నమాట. సో ఫైనల్గా ఈ మాత్రం అన్నా కుదిరాయి. కొన్ని బాగా కుదిరాయి, కొన్ని ఏమో ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. సో నేను తెలుసుకుంది ఏంటి అంటే, నేను చేయటంలోనే కాదు అవెన్ మా అవెన్ కూడా అంత మంచిగా లేదు అని అయితే అర్థమైంది. బట్ కొన్ని అయితే మాత్రం బాగా కుదిరాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి నేను పాడు చేసినవన్నీ అన్నమాట. సో ఇన్ని పాడైతే కానీ ఫైనల్గా అవి కుదిరాయి. సో నేను ఆల్రెడీ కూడా చెప్పాను, మళ్ళీ నేను సతీష్ కేత మాత్రం థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా కూడా. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వదిలేయమని చెప్పకుండా నాకు ఛాన్స్ ఇచ్చినందుకైతే మాత్రం, ఎందుకంటే తన పొజిషన్లో ఉంటే నేనైతే మాత్రం అసలు ఒప్పుకునేదాన్ని కాదు. టైం వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్ అండ్ అలానే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా వేస్ట్. బట్ ఛాన్స్ ఇచ్చినందుకైతే మాత్రం థ్యాంక్ యూ. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంకా ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.